Hi guys, this is Lacsmann from Bhaviish Asil Farms. Iroju meeku first time oka product yokka review ni istuna. Adentante ee Muscular Plus ani kollaki balaliki atlane stamina improve avadaniki strength improve avadaniki oka product unnadi. Dan naku Tony pampichi నీ కోళ్ళ మీద ఒకసారి వాడి చూడు లక్ష్మణ్, నచ్చితే ఒకసారి రివ్యూ అని అడిగారు. సో దీన్ని కోళ్ళకి వాడడానికంటే ముందే అసలు ఇది ఏం ప్రోడక్ట్, దీంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని నేను దీన్ని ట్రై చేసి చూశాను. సో ఇదేంటంటే కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అండ్ హెర్బల్ ప్రోడక్ట్ అన్నమాట. సో కోళ్ళకి నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ కంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ నుంచి వచ్చిన ప్రోటీన్ నుంచి కోళ్ళు చాలా బాగా అవుతాయి, హెల్దీగా ఉంటాయి అన్నమాట. సో నేను ఈ ప్రోడక్ట్ వాడడానికి మన దగ్గర ఉన్న ఒక 40 కోళ్ళని 10 కోళ్ళగా 4 భాగాలుగా విడదీసి ఒక 10 కోళ్ళకి మస్క్యులర్ ప్లస్ ఇచ్చి చూశాను, ఒక 10 కోళ్ళకి ఎక్స్ కంప్లీట్గా ఎక్స్ పెట్టి చూశాను అన్నమాట ఫీడ్తో పాటు. అట్ ద సేమ్ టైం ఇంకో 10 కోళ్ళకి మనము బ్లాక్ సోల్జర్ ఫ్లై నేను కోళ్ళకి పురుగులు తయారు చేసి పెడతాను, మీరు చూసారు చాలాసార్లు, అది ఇచ్చి చూశాను. ఇంకొక 10 కోళ్ళకి మాత్రం ఒడ్లు సద్దలు రాగులు జనరల్ ఫీడే ఇచ్చి చూశాను అనమాట. సో నాకు బ్లాక్ సోల్జర్ ఫ్లై ఎక్స్ పెడితే కోడికి ఎంత బలంగా ఉంటుందో సేమ్ అదే ఎఫెక్ట్ ఈ మస్క్యులర్ ప్లస్ అనే ప్రోడక్ట్ నుంచి నాకు రిజల్ట్ కనిపించింది అనమాట. సో ఫ్రెండ్స్ అందరికీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే కోళ్ళకి గుడ్లు పెట్టుకుంటారో వాళ్ళని గుడ్లను రీప్లేస్ చేసి ఈ మస్క్యులర్ ప్లస్ ఇవ్వచ్చు అని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనం గుడ్లు పెడితే ఏమవుతుందంటే గుడ్ల నుంచి వచ్చిన బ్యాక్టీరియాని మన ఫామ్లోకి తీసుకొచ్చి వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మన కోళ్ళకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే కోడి గుడ్లు అనేది లేయర్ ఫామ్స్ నుంచి వస్తాయి. సో లేయర్ ఫామ్లో ఉన్న బ్యాక్టీరియా కానీ వైరల్ లోడ్ కానీ ఆటోమేటిక్గా మన ఫామ్స్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని కోళ్ళకి గుడ్లు ఇచ్చుకునే బదులు ఈ మస్క్యులర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మస్క్యులర్ ప్లస్ అనే హెర్బల్ ప్రోడక్ట్ వాడడం వలన ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఈ 100 గ్రామ్ పౌడర్ సరాసరి 130 నుంచి 150 కోళ్ళకు సరిపోతుంది. సో అదే 130 కోళ్ళకి కానీ 150 కోళ్ళకి కానీ గుడ్లు పెడితే 700 నుంచి 750 రూపాయలు అవుతుంది. సో గుడ్లు పెట్టడం కంటే ఇది పెడితే ఎకనామికల్లో కూడా అయిపోతుంది, తక్కువ రేట్లో కూడా అయిపోతుంది అన్నమాట. అందుకే సో ఈ మస్క్యులర్ వాడడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే ఇది మనకి ఈజీ టు ప్రిపేర్ అనమాట. సో గుడ్లని రోజు ఉడకబెట్టి వాటిని పెంకు తీసి కోళ్ళకి ఎల్లో తీసేసి రోజు పెట్టడం కొంచెం శ్రమతో కూడుకున్న పని. సో ఇదైతే సింపుల్గా ఫీల్డ్లో మిక్స్ చేసేసుకుని కోళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. సో ఈ మస్క్యులర్ అనేది కంప్లీట్గా హెర్బల్ ప్రోడక్ట్ అనమాట, అన్ని హెర్బల్స్తోనే తయారు చేసినారు. సో నేను కోళ్ళకి ఇది ఇచ్చిన తర్వాత బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే కోడి యొక్క ఫెదర్ క్వాలిటీ చాలా బాగున్నది, అట్లనే బాగా స్టామినా పెరిగి స్ట్రెంగ్త్ బాగా అయింది, అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ అయింది అన్నమాట. ఎందుకంటే ఈ సర్ది ఈ చలికాలంలో కోళ్ళకి ఎక్కువ సర్ది జలుబులు చేస్తుంటాయి, ముక్కులోంచి నీరు కారడము సొంగ కారడం చేస్తుంటాయి. సో ఎస్పెషల్లీ నేను వాడిన ఈ 10 కోళ్ళకి ఈ 20 డేస్లో జలుబు అనేది నేను గమనించలేదు. సో మనకు చిన్న చిన్న ఫామ్స్ ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళని కానీ మస్క్యులర్ ప్లస్ వాడతారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్.